అభ్యర్థుల మూడో జాబితాలో పటాన్చెరు నారాయణకేడ్ నియోజకవర్గాలపై వివాదం తలెత్తింది ఈ స్థానాలకు నీలం మధు సురేష్ షెట్కర్ల పేర్లను పార్టీ ప్రకటించింది ఈ ఇద్దరి అభ్యర్థిత్వంపై సిడబ్ల్యూసీ సభ్యుడు మాజీ సీఎం దామోదర్ రాజనరసింహ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తన సొంత జిల్లాలో ఈ రెండు స్థానాలకు తాను ప్రతిపాదించిన కాట శ్రీనివాసగౌడ్ సంజీవ కాకుండా ఇతరులకు ఎలా టికెట్లు ఇస్తారని ఆయన మండిపడినట్లు సమాచారం తాను చెప్పిన వారికి బీఫామ్లు వచ్చేలా చూస్తానని రాజనరసింహ హామీ ఇవ్వడంతో తాము నిరసనను విరమించినట్లు శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు ఈ నేపథ్యంలో రాజనరసింహకు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఫోన్ చేయగా అధిష్టానంతో చర్చించి అభ్యర్థుల పేర్లపై పునర్పరిశీలిస్తామని చెప్పినట్లు తెలుస్తుంది సంజీవ రెడ్డికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇస్తామని సముదాయించినట్లు ప్రచారం జరుగుతుంది అయితే దీనిపై సంజీవ రెడ్డి అసంతృప్తిగానే ఉన్నారు బుధవారం నారాయణ కేడిలో ఏర్పాటు చేసే సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటారని ఆయన అనుషర్లు తెలిపారు మరోవైపు వనపర్తి స్థానానికి తొలుత తన పేరు ప్రకటించి మూడో జాబితాలో మరోసారి కేటాయించడంపై చిన్నారెడ్డి రాష్ట్ర నేతల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం ఇక డమ్ ఉంటే రాజకీయంగా తేల్చుకుందామని దామోదర్ రాజనరసింహకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ విసిరారు ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు పటాంజరు టికెట్ నీలం మధువుకు కేటాయించిన విషయంలో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు